డీకే ఆ హామీని ఇచ్చారు అని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి ఒక నాలుగు జిల్లాలకు సంబంధించి సర్వే కూడా చేయించినట్టుగా తెలుస్తోంది అందులో ఇరవై ఐదు స్థానాలకు సంబంధించిన ఒక నివేదిక కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉంది దీన్ని కాంగ్రెస్ అగ్రనేతలకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవ్వబోతున్నారు అనే సమాచారం కూడా ఉంది అంతేకాదు ఆయన ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది కూడా మా ప్రతినిధి సైదా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి సైదాతో మాట్లాడదాం సైదా ఎప్పుడు శ్రీనివాసరెడ్డి అధికారికంగా ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తున్న పరిణామాలు మన దగ్గర పక్కా సమాచారం ఉంది డికే శివకుమార్ని కలిసిన తర్వాత ఒక పక్కా హామీ వచ్చింది ఆయన ప్రకటించడం ఒకడే మిగిలి ఉంది అనేది ఆర్టీవీ దగ్గర సమాచారం ఉంది అందుకు అనుగుణంగానే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు ఆ పరిణామాలు కూడా మనం చూసాం ఇక అనౌన్స్ చేయడం ఒకటి మిగిలి ఉంది జాయిన్ అవడం అంతేకాదు సర్వేకు సంబంధించి కూడా మన దగ్గర పక్కా సమాచారం ఉంది నాలుగు జిల్లాల్లో ఆయన సర్వే చేయించారు ఇరవై ఐదు స్థానాల్లో నివేదిక సిద్ధంగా ఉంది ఏఐసికి ఇవ్వబో ఇవ్వబోతున్నారనే సమాచారం కూడా ఉంది మీ దగ్గర ఉన్న సమాచారం అండి దీని గురించి సో ఒకటి ఆయన జాయినింగ్ గురించి అడిగారు దాదాపు రేపు నవమి ఉంది సో కొంత ముహూర్త బలం బాగుంటే నవమి లేదు మంగళవారం దశమి కొంత అడ్డొస్తే కనుక సోమవారం లేదా బుధవారం అయితే హైదరాబాద్ వేదికగానే తనకు సంబంధించి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేపు లేదా బుధవారం రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాను అనే విషయాన్ని స్పష్టం చేస్తారు తర్వాత ఎప్పుడు చేరబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ఖమ్మంలో ఒక ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తూ ఉన్నారు దానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈయన ముహూర్త బలం చూసుకొని దాని ప్రకారం అటు అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల షెడ్యూల్ని చూసుకొని ఆ డేట్ని కన్ఫామ్ చేసుకోబోతారు దానికి సంబంధించినటువంటి అంటే ముందు పార్టీకిలో చేరుతున్నాననే ప్రకటన చేసిన తర్వాత ఎప్పుడు చేరబోతున్నారనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇది ఒకటి రెండో అంశం ఈరోజు ఏంటంటే ఇవి కర్టసీ మీటింగ్స్ అనమాట అంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ విషయాన్ని డీల్ చేస్తూ ఉన్నారు డీకే శివకుమార్తో భేటీని అరేంజ్ చేశారు డీకే శివకుమారు సునీల్ కనుగోలు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వీళ్ళ త్రూ రాహుల్ గాంధీకి మినిట్ టు మినిట్ అంతా కూడా సబ్జెక్టు ఐడియా ఉంది సో వీళ్ళ ద్వారా క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకున్న తర్వాత ఇక రాష్ట్రానికి వచ్చి ఎవరైతే ఇప్పుడు స్టార్ క్యాంపైనర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి కట్టసిగా మీటింగ్కి వెళ్ళి ఛాయ తాగి పార్టీలో చేరే విషయం పైన మాట్లాడడానికి వెళ్ళబోయారు బట్ మీడియా ఉంది కాబట్టి ఆయన వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి నెక్స్ట్ ఈరోజు నైట్కి మోస్ట్లీ ఈరోజు నైట్కి కానీ రేపు తెల్లవారుజామున కానీ బట్టి విక్రమార్కతో భేటీ కాబోతూ ఉన్నారు ఆయన సిఎల్పి నాయకుడిగా ఉన్నారు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేత బట్టీతో కూడా పొంగులేటి కొంత భేటీ అయ్యే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం రేణుకా చౌదరితో కూడా భేటీ అవుతారు బట్ ఇవన్నీ కూడా కట్టసీ మీటింగ్స్ కొంత మీడియాని హైడ్ చేస్తూ అర్ధరాత్రులు కానీ తెల్లారుజామున అట్ట వెళ్ళి కలిసి మాట్లాడేటువంటి ఒకవేళ కలవడం కుదరిన పక్షంలో ఫోన్ ద్వారా మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తారు ఇక మూడో అంశం మీరు సర్వే గురించి అడిగారు ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఐపాక్ టీంతో మూడు రకాల సర్వేల్ని నిర్వహించారు దాదాపు నలభై నియోజకవర్గాలకు సంబంధించి ఆయన సర్వేలు చేయించినటువంటి ఉంది దాంట్లో ఒక ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ను ఒకటి సిద్ధం చేశారు పార్టీలో చేరిన తరువాత ఇదేదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఒకటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సునీల్ కనుగోలు కూడా ఆ సర్వే నివేదికను ఇవ్వబోతూ ఉన్నారు వాళ్ళ త్రూ ఏఐసిసికి అది వెళ్ళే అవకాశం ఉంది అంటే ప్రధానంగా ఓన్లీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన పది నియోజకవర్గాలతో పాటు నల్గొండలో నకరికల్ తుంగతుర్తి దేవరకొండ నల్గొండ సిటీ నల్గొండ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం తర్వాత తాండూరు తర్వాత ఎల్బి నగర్ ఇట్లా ఒక ఇరవై ఐదు స్థానాలపైన గట్టిగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఉంది ఆ నివేదికని ఇటు రేవంత్ రెడ్డి త్రూ అదేవిధంగా సునీల్ కనుగోలు ద్వారా ఏసీసీకి పంపించబోతారు ఇవన్నీ కూడా పార్టీలో చేరిన తర్వాత ఆయన వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు దాని తర్వాతనే మిగతా నిర్ణయాలు అనేవి ఉంటాయి సో ఫైనల్గా అయితే రేపు లేదా బుధవారం కొంత ముహూర్త బలం సెట్ అయితే రేపు నవమి కాబట్టి రేపు లేదా బుధవారంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకు చేరబోతున్నారు తన లక్ష్యం ఏంటి తర్వాత ఏదైతే కేసీఆర్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ని గద్దె దించడం కోసం తన పార్టీలో మారుతున్నానని ప్రకటించారు కాబట్టి ఆ అంశాలపైన ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టత ఇవ్వబోతున్నారు రోహిత్ రైట్ థ్యాంక్ యూ సైదా బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోపాలి కృష్ణారావు త్వరలో కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించిన ఒక్కటే మిగిలి ఉంది